హాయ్ అండి, వెల్కమ్ టు ఏ స్టేరస్ గార్డెన్. ఈరోజు 1 మంత్ కాకముందే వీడియో చేయడానికి రీజన్, హార్వెస్ట్ అయినవన్నీ మీకు చూపించాలి అని. నేను ఏ హార్వెస్ట్ వీడియోస్ తీయట్లేదు, సో మేబీ నేను హార్వెస్ట్ చేసిన తర్వాత మీరు అవన్నీ మిస్ అవుతారు కదా అని చెప్పి ఫస్ట్ మీకు చూపిద్దాము అని. ఇప్పుడు వింటర్ సీజన్ ఎండ్, ఇవి బాగానే అవుతాయి అంటారు కీర. సో ఇదైతే కీర అండి, ఫ్రూట్స్ బాగానే అయ్యాయి. పైన ఈ హ్యాంగింగ్ పాట్స్లో చెప్పాను కదండి అన్నీ స్ట్రాబెర్రీస్ అని, వీటికి స్ట్రాబెర్రీస్ కూడా వచ్చాయి, నేను ఎండ్లో చూపిస్తాను. సో నేను ఇంతకుముందు హార్వెస్ట్ చేసినవి మీరు చూడలేకపోయారు కాబట్టి నేను ఆ హార్వెస్ట్ చేసినవన్నీ కూడా ఫొటోస్ వీడియో ఎండ్లో షేర్ చేస్తానండి. బఠానీ మీకు లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు చిన్న చిన్న మొలకలు ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి. అండ్ బచ్చలు కూర కూడా ఇది కూడా కీరానే అండి. మీకు లాస్ట్ వీడియో చూపించాను పొడుగ్గా అవుతుంది ఏంటో ఇది అని, ఇది ఒక రకం కీర. దీన్ని ఏమన్నారు అంటే కక్కడీనో ఏదో అంటారండి. మేము అది హార్వెస్ట్ చేసాము కూడా, టేస్ట్ కూడా చేసాము, సేమ్ కీరాలానే ఉంది, కాకపోతే పొడుగ్గా కొంచెం సన్నగా ఉంటుంది. కీరలా ఉంటుంది, ఇది సన్నగా ఉంటుంది, ఒక 2 ఇంచెస్ మందం అంతే. ఇప్పుడే పైన ఈ పెట్టిన వాటికి కూడా పిచ్చుకలు బాగానే రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది చిక్కుడు అండి, చిక్కుడికి పోయినసారి చెప్పాను కదా పేను బంక వస్తే అసలు దానికి అందరూ అంటారు కానండి, స్ప్రే చేసి అన్నీ చేశాను, ఆయిల్ స్ప్రే చేశాను, పుల్లటి మజ్జిగ వేశాను, ఏ ఉపయోగం లేకుండా అండి. ఇంకా అదేం చేశాను, చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాంతోనే ఇలా 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 అని వీటిని స్టెమ్స్ని అరుద్దేస్తే అవి ఇలా చూడండి ఇలా చచ్చిపోయాయి కదా. అలానే చిన్న చెట్టే కాబట్టి నేను ప్రతి చోట వచ్చిన స్టార్టింగ్లోనే క్లియర్ చేసేస్తే మొత్తం పోయింది, ఇంకా దాని కూడా రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి కాకరకాయ అండి, కాకరకాయ కూడా చాలా బాగా అవుతున్నాయి. ఇవన్నీ పైన చూడండి, ఒకటి ఇంకా ఇక్కడ 2, 1, 3 ఇలా బాగానే ఉన్నాయండి. కాకర ఫ్లవర్స్, కాకరకాయలు బాగానే అవుతున్నాయి. ఇది మేము నర్సరీ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఇంత చిన్న ఫ్రూట్ దగ్గర నుంచి ఇంత పెద్దగా గ్రో అయ్యాయి. దీని బరువుకి చెట్టు పడిపోతూ ఉంటే మేమే దీనికి సపోర్ట్ పెట్టాము ఒక పైపు. మళ్ళీ దీనికి ఇవి పెద్దగా అవ్వలేదు, ఇంకా అప్పుడే ఇక్కడ కూడా ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ దీనికి ఫ్లవర్స్ వచ్చేసి, ఇది బెండకాయ. బెండకాయలు ఇప్పటికీ 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను నేను, పెట్టిన 1 మంత్ 15 డేస్ నుంచి హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను బెండకాయలు కూడా. 15 డేస్ కాదు, 1 మంత్ నుంచి హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, 2 టైమ్స్ చేశాను కాకపోతే. టమాటా కూడా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయండి. ఏవైనా కూడా నేను ఏం చేస్తానంటే అండి, టమాటా కానీ వంకాయ కానీ వీటికి ఏది వేసిన బాగుండాలండి, ఎన్ని ఆకులు ఉన్నాయా అన్నది కాదు, ఈ స్టెమ్ దగ్గర వీటికి గాలి తగలాలి. అండ్ ఇలా చిన్నగా ఇవి వస్తాయి కదా, ఇవి కట్ చేసేయాలి. వీటితో పైన చెట్టు అంత స్ట్రాంగ్గా గ్రో అవ్వదు, ఇవి చిన్న చిన్నవి. సో అవి తీసేయాలి సైడ్ నుంచి వచ్చేవి. కొంచెం చెట్టు పెద్దగా అయ్యాక వచ్చినవి మనం ఉంచుకున్నా పర్లేదు, కానీ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఈ స్టెమ్ ఇలా క్లియర్గా పొడుగ్గా ఉండేటట్టు చూసుకోవాలి, సైడ్ నుంచి ఏవి రాకుండా చూసుకోవాలి. అండ్ దీనికి మంచి ఏరియేషన్ ఉండేటట్టు లీవ్స్ కట్ చేస్తూ ఉండాలి. కింద లీవ్స్ ఏదైనా కూడా పురుగు ఏదైనా వస్తే కింద నుంచే వస్తాయి, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
సో నేను అలా అయితే లీవ్స్ అయితే కట్ చేస్తాను వీటికి రెగ్యులర్గా వీక్లీ వన్స్. ఇది మామిడికాయ చెట్టుకి పూత ఉండేనండి, తీసుకొచ్చినప్పుడు ఇది రాలిపోయింది, మళ్ళీ పూత వస్తుంది. కొన్ని మామిడి పిందెలు సో ఇవి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే అండి, వీటికి కూడా ఎక్కడి నుంచి అయితే ఇది గ్రాఫ్టెడ్ ఉందో దీని కింద ఏ స్టెమ్ వచ్చినా పెరగనివ్వకూడదు. ఇక్కడ నుంచి చూడండి జాయింట్, ఇది దీని పైన వచ్చిన స్టెమ్స్ని గ్రో అవ్వనివ్వాలి, కానీ కింద వచ్చిన వాటిని గ్రో అవ్వనివ్వకూడదు. ఇది కూడా బఠానీ. ఇది వచ్చేసి బటన్ రోజ్, బటన్ రోజ్ తక్కువ మల్లెపువ్వు ఎక్కువ కనిపిస్తుంది. ఇది దీనికి కూడా అండి ఇలా ఆకులన్నీ నల్లగైపోయి ఆ వైట్ కలర్ పురుగులు చిన్న చిన్నగా ఉంటాయి కదా పేను బంకలాగా, అలా వస్తే నేను ఏం చేశాను ఇదిగోండి కింద ఇంకొన్ని ఉన్నాయి ఇలా ఇలా వస్తే నేను ఏం చేశానంటే అండి, ఆ స్ప్రేయర్ ఉంటుంది కదా ఆ స్ప్రేయర్లో వాటర్ వేసి కొంచెం ప్రెషరైజ్డ్గా ఆ స్ప్రే చేశాను, అవన్నీ రాలిపోయాయి. దాంతో అది క్లియర్ అయింది. పైన చూసుకుంటే మీరు చూడండి అంతా క్లియర్ అయింది, కింద ఎక్కడో ఉంది, ఇక్కడ కొంచెం స్ప్రే చేస్తే ఇది కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ టమాటా చెట్టు, దీనికి రెండు టమాటాలకి ఎక్కిపోయింది. చూడండి ఎంత హైట్ వరకు నేను వీటిని కట్ చేశాను, ఈ హైట్ వచ్చాక కానీ వీటికి ఆకులు నేను గ్రో అవ్వనివ్వట్లేదు. అండ్ ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఇలానే ఉంది, మరి ఎప్పుడు ఇది వస్తుందో, కానీ ఉసిరికాయ చెట్టు ప్రజెంట్ అయితే ఇలానే ఉంది. దీనికి చూడాలండి, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇవి తీసేయాలా ఆకులు ఉంచాలా చెక్ చేయాలి. ఇందులో దోసకాయ వేసామండి, దోసకాయ కూడా నేను కొన్ని చేత్తో పాలినేట్ చేశాను, కానీ చిన్న చిన్నగా ఉంటాయి కదా దోసకాయ, ఫీమేల్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. సో వీటన్నిటి మీద చిన్నగా ఉన్న వాటిని పాలినేట్ చేయడం కొంచెం కష్టమే. కొన్ని చేశాను నేను, కానీ తర్వాత ఒక బీస్ రావడం స్టార్ట్ అయ్యి అన్నీ పాలినేట్ అయ్యి దోసకాయలు అయితే బాగానే గ్రో అవుతున్నాయండి. వచ్చిన ప్రతి ఫీమేల్ ఫ్లవర్ కూడా ఫ్రూట్గా చేంజ్ అయింది. ఏమండి ఫీమేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ అంటే ఏ ఫ్రూట్ అయినా కూడా అదే షేప్లో ఉంటుందో, ఇక్కడ ఆ షేప్ కనిపిస్తుంది మనకి ఫీమేల్ ఫ్లవర్స్కి, అదే మేల్ ఫ్లవర్స్కి అయితే ఇలా ఉంటుంది, మామూలుగా ఫ్లవరే ఉంటుంది. కొన్ని లోపల కూడా ఉన్నాయి కొన్ని దోసకాయలు. వంకాయ చెట్టు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇలా. నేను వెయిట్ చేస్తున్నానండి ఈ వంకాయ ఎలా ఉంటుందా, ఆ బ్లూ కలర్ది ఇది ఎలా ఉంటుందా, ఈ ముళ్ళ వంకాయ ఎలా ఉంటుందా అని. ఇది ఏదో తోటకు ఆబ్వియస్గా మనం ఎప్పుడు కట్ చేసినా మళ్ళీ ఎమ్మటే గ్రో అయిపోతుంది అది. టమాటాస్ అయితే మాత్రం భలే బంచెస్ బంచెస్గా బాగా ఉంటాయి. ఇది ఇది పల్లి అండి, వీటికి కూడా గ్రౌండ్ నట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. గ్రౌండ్ నట్స్ మనకు ఎలా అర్థమవుతుందంటే, ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా కింద, ఈ ఫ్లవర్సే అన్నమాట. ఈ ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే కింద గ్రౌండ్ నట్స్ తయారవుతున్నాయి అని. ఇలా ఎల్లో ఫ్లవర్స్, సో వీటికి కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి బీరా అండి, ఇది మామూలు బీరా, దీనికి ఆల్రెడీ
ఇవి మేము పాలినేట్ చేసాం, హ్యాండ్ పాలినేషన్ చేసాం. అంటే స్టార్టింగ్ కదా బీస్ అంతగా అట్రాక్ట్ అయ్యి వస్తాయో కావు అని సెఫర్ సైడ్ పాలినేట్ చేసాము. పాలినేషన్ అంటే జస్ట్ ఆ ఫీమేల్ ఫ్లవర్స్ మీద మేల్ ఫ్లవర్స్ పాలినేషన్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఇలా జస్ట్ అద్దడం అంతే, అలా పాలినేట్ చేసాము. ఇంకో బీరకాయ, ఇది వచ్చేసి అండి నేతి బీరకాయ. ఇది మామూలు బీరకాయ ఇలా ఉంటుంది, కొంచెం గగుగా, ఇది ఇలా స్మూత్గా ఉంటుంది. దీనిపైన ఇక్కడ కూడా ఒకటి పెద్దగా అవుతుంది, ఇది కూడా పాలినేట్ చేసాము మార్నింగే. ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ నేతి బీరకాయది. ఇది ఏదో చిక్కుడు అండి, ఇప్పటి వరకు దీనికైతే ఏమి పెయిన్ బంక అదేం రాలేదు. చెట్టు అయితే బాగా అవుతుంది హెల్దీగా. ఇది మన దవనం చెట్టు అండి, ఇది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్స్లో నుంచి ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది, ఆకులో వచ్చే స్మెల్ కన్నా వీటిలో స్మెల్ ఇంకా బాగుంది. ఇది వచ్చేసి తోటకూర, ఇందులో బచ్చలి వంకాయ, ఇందులో కూడా వచ్చేసారా టమాటాస్. అవకాడో కూడా బాగా ఇది వచ్చిందండి, నర్సరీ తీసుకొచ్చిన దాంట్లో మామూలుగా ఉండే. దీనికి ఇప్పుడు ఇలా సైడ్ బ్రాంచెస్ ఇలా వచ్చాయి, ఈ పైన కూడా ఇక్కడ. ఇప్పుడే మందారం ఒక ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో టమాటా ఒకటి కాదు, ఇంకో ఫ్లవర్ ఉంది మందారం. ఈ మందారం ఓన్లీ స్టెమ్ కట్ చేసుకొని వచ్చండి, ఆ స్టెమ్ పెట్టాము అదే గ్రో అవుతుంది. ఇందులో ఆనియన్ అండి ఇది కట్ చేసాము. ఈ వైట్ రోజెస్ ఇప్పుడు బాగా పూయడం స్టార్ట్ అయిందండి. ఇది బటన్ రోజ్ కన్నా కొంచెం పెద్ద సైజు. వైట్ బ్రైట్ ఎక్కడ చూసిన పీస్. ఈ మామిడికాయ ఒక్కటి గ్రో అవుతుందండి, ఇది పూత వచ్చింది. నేచురల్ నుంచి తీసుకున్నప్పుడు ఇది అంతా పూతుండే, కానీ అన్నీ పోయాయి, ఇది ఒక్కటి మాత్రం బాగా గ్రో అవుతుంది. ఇందులో కూడా టమాటా వేశాను చూడండి, టమాటా ఆకులు కట్ చేయగానే ఇలా ఏమన్నా ఇలా ఆకులు ఉంటే వీటిని కట్ చేయగానే మళ్ళీ మంచిగా గ్రోత్ ఉంటుంది టమాటా చెట్లకి. వాటికి ఏరియేషన్ ఉన్నన్ని రోజులు అది చాలా బాగా గ్రో అవుతాయి. ఇది కొత్తగా పూసిన పువ్వు ఒకటి పింక్, ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం పూసిందండి. చాలా డార్క్ కలర్లు బాగుంది, ఎక్కువ రెమ్మలేం లేవు కానీ డార్క్ కలర్ పెద్దగా మంచిగా అనిపిస్తుంది. ఇందులో పుదీనా కూడా మేము హార్వెస్ట్ చేసామండి ఆల్రెడీ 2 times. ఇందులో కూడా టమాటా స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి మల్బెర్రీ. మల్బెర్రీ అండి ఎప్పుడైనా కూడా మనం ప్రూన్ చేయాలి అనుకుంటే స్టెమ్స్ కట్ చేయొద్దు, దీని ఆకులు కట్ చేయాలి ఇలా, అంతే ఇలా ఆకులు వరకే కట్ చేయాలి. ఇలా మీరు మొత్తం ఆకులు తీసేస్తే
మళ్ళీ అక్కడి నుంచి ఇగు వచ్చేసి ఒక్కొక్క మలవిది వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఈ కలర్లో ఉంటుంది మలవిదీస్, గ్రీన్గా చిన్నగా గ్రో అవుతూ అవుతూ ఈ కలర్కి వస్తుంది లైట్ పింక్. ఆ తర్వాత ఇలా డార్క్ పింక్ అయ్యి ఇంకా బ్లాక్ అయిపోతుంది. మా పిల్లలైతే ఇష్టం కాదు, రోజు రెండు పైకి రాగానే మల్బేరీ అని అడుగుతారు. ఇది తెంపి ఇవ్వగానే ఇష్టంగా తింటారు. కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుంది. ప్యూర్ బ్లాక్ అయిపోయిందంటే స్వీట్గా ఉంటుంది, కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది అంటే కొంచెం పుల్లగా ఉంటుంది అప్పుడు అది. ఇది వచ్చేసి బెండకాయలండి. చెప్పాను కదా ఈ టబ్లో ఇంక ఈ టబ్లో ఒక 3 టబ్లో బెండకాయలే వేశాను నేను. ఇది వచ్చేసి ఆలు. ఆలు కూడా బాగానే గ్రో అయింది, ఆలుకి ఫ్లవర్స్ అయ్యాయి, ఇప్పుడు ఎండిపోతుంది ఇది చూడాలి. కాకపోతే ఆలుకి పీరియడ్ 10 to 20 weeks అంటారని ఇంకా ఉంచాము. మేము వేసి ఒక 6 weeks అయిందేమో అంతే. ఇది వచ్చేసి కాంగ్. బాగా అవుతుంది, ఇంకెంత పొడుగు ఫ్రూట్స్ అవుతాయో దీనికి. ఇది సపోర్ట్ అనేనండి, దీనికి ఇప్పుడే ఆకులు వస్తున్నాయి కొత్తగా. ఇంకా ఇదిగోండి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సపోటాకి. ఫ్రూట్స్ అవుతాయి త్వరలో దీనికి కూడా. ఇవి కూడా ఆలునేనండి. మొన్న మామూలుగా వాటరింగ్ వేసేటప్పుడు ఇలా చూస్తే ఎక్కడ చూసినా ఆలునే ఉండేయండి. ఇగోండి కనిపించింది ఆలు. మేమే దీన్ని కవర్ చేసి పెట్టాం మళ్ళీ. ఇగోండి ఇలా అంటే గోర్ బాగుంది, బాగానే అయ్యాయి ఆలు. ఇది పింక్ రోజ్ ప్లాంట్ యాజ్ యూజువల్ ఫుల్గా పూస్తూనే ఉంటుంది ఎప్పుడు. స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ చిన్నగా ఉన్నప్పుడే ఇవి పండిపోతుండే. మరి దీనికి ఇంకా ఏమైనా స్ట్రెంత్ కావాలో లేకపోతే తెలియదు, చీమల వల్లనో చిన్నగా ఉన్నప్పుడే ఇవి రాలిపోతుండే పండి. సో ఇంత సైజ్ వచ్చినప్పుడే మేము హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది వంకాయ చెట్టేనండి. దీనిలో కూడా ఇగోండి ఇలా ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. సో ఇవి ఒక 3 కాన్ చెట్లు మళ్ళీ సపరేట్గా వేసినవి. ఇందులో అండి ఇది స్వీట్ లైన్ చూపించాను కదా లాస్ట్ టైం, ఫ్లవర్ చూసాం మనం. ఇక్కడ చూడండి ఒక ఫ్రూట్ అయింది, ఫ్లవర్స్ కూడా బాగానే ఉన్నాయి. వంకాయ తోటకూర. ఇది ఆరెంజ్ బటన్ రోజ్ అండ్ పాలకూర. ఇది కూడా తోటకూరనే ఫుల్గా ఆక్యుపై చేసేసింది. ఇదండి గ్రోత్ మీకు చూపించాలనుకుంది. మల్బెర్రీస్, బీరకాయ, కీర, టమాటో, స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీస్ మీకు చూపించాలంటే పాట్ అయితే నేను కిందకి దించట్లేదండి. ఇలా చూసారు కదా, ప్రతి ఒక్క పాట్లో ఇలా 6 to 10 స్ట్రాబెర్రీస్. ఇంకా ఫ్లవరింగ్ కూడా అవుతూనే ఉంది దానికి, బాగుంది. అన్ని వాటిలో స్ట్రాబెర్రీస్ వచ్చేసాయి. ఇప్పుడు నాకు వచ్చేసి స్ట్రాబెర్రీ పాట్స్ ఇన్ని, ఈ హ్యాంగింగ్ పాట్స్ అన్నింటిలోనూ స్ట్రాబెర్రీనే అండి. ఇది వచ్చేసి చెప్పాను కదా బెటర్ లీఫ్ పాన్. ఇది షో ప్లాంట్, ఇందులో స్ట్రాబెర్రీనే, ఇందులో కూడా స్ట్రాబెర్రీనే.
అక్కడ స్ట్రాబెర్రీని ఆ హ్యాంగింగ్ పాట్లో, అటు టూ పాట్స్లో కూడా స్ట్రాబెర్రీసే. ఈరోజు మీతో షేర్ చేసుకునే ఒక చేంజ్, ఒక ఐడియా ఏంటంటే అండి, మన డైలీ లైఫ్ స్టైల్లో మనం చేంజ్ చేసుకోగలిగింది. మనం అదే ప్యారెట్, చాలా ప్యారెట్స్ వచ్చాయి. ఇక్కడ నెమలీలు కూడా ఫుల్గా వస్తాయండి. నైట్ టైం అయితే వాటి సౌండ్ వినొచ్చు. వెనక కొంచెం పార్క్ దగ్గరికి వెళ్తే వాటిని చూడవచ్చు కూడా. మనం బచ్చలు కూడా హార్వెస్ట్ చేస్తూ చెప్పుకుందాం చేంజ్. మీకు చెప్పిన చేంజ్ ఏంటి అంటే అండి, రిఫ్రిజరేటర్స్ ఇప్పుడు అందరి ఇళ్ళలో కామన్ రిఫ్రిజరేటర్స్ అండి. సో రిఫ్రిజరేటర్స్ యూజ్ ఎంతవరకు ఉందో తెలియదు కానండి, కానీ దానివల్ల వచ్చే నష్టం అయితే చాలా ఎక్కువ ఉందండి. సో మోస్ట్లీ మనం అవాయిడ్ చేయగలిగినంత అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో. వాటరా, చల్లగా వాటర్ తాగాలనుకుంటే కుండని యూస్ చేయొచ్చండి. ఆ వాటర్ కూడా చాలా మంచివి, మంచి ఫిల్టరింగ్ కూడా అవుతుంది కుండలో ఇంకా. సో వాటర్ పర్పస్ అయితే మీరు యూస్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి తినడం అండి, అలాంటి అలవాటే ఎందుకు. ఫుడ్ని స్టోర్ చేసి మళ్ళీ దాంట్లో నుంచి తీసి రిఫ్రిజరేటర్ నుంచి మళ్ళీ వేడి చేసి ఎందుకు, సఫిషియంట్ ఫుడ్ వండుకున్నామా ఆ పూటకి, అది తిన్నామా, అలా ఉండాలి. కానీ ఎక్కువ అమౌంట్లో మనకి పని తగ్గుతుంది కదా, 2 రోజులకి సరిపడా వండుకొని ఫ్రిడ్జ్లో వండుకున్నామా అని ఆ హ్యాబిట్ని కొంచెం చేంజ్ చేసుకొని డైలీ వంట చేసుకునేటట్టు చూసుకొని అదొకటి తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు వాటర్ పర్పస్ మీకు ఫ్రిడ్జ్ యూజ్ లేదు, ప్లస్ ఫుడ్ స్టోర్ చేయడానికి అవసరం లేదు. ఇంకో పర్పస్ వచ్చేసి మేబీ మీరు అనొచ్చు పెరుగు, పెరుగు స్టోర్ చేయడానికి మనకి ఫ్రిడ్జ్, బయట ఉంటే పుల్లగా అయిపోతుంది కదా, అందుకే ఫ్రిడ్జ్ అని. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. నేను రోజు నైట్ పెరుగు తోడేస్తాను, అది ఆఫ్టర్నూన్ మేము పెరుగు అన్నం తినేసి లంచ్ అయిపోయి ఆ మిగిలిన పెరుగు తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో ఉంచుతాను. అది కూడా ఏదైనా కర్రీస్కి యూజ్ అవుతుందని, లేకపోతే ఎప్పుడైనా చెట్లకి యూజ్ చేయొచ్చని అప్పుడు తీసుకెళ్ళి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. తప్పితే నేను తినకముందు ఆ పెరుగుని ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేయను. అలా స్టోర్ చేసిన పెరుగు నేను తినను కూడా. సో పుల్లగా అయ్యే ఛాన్సే లేదు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఓకే, పెరుగు కోసం అవసరం లేదు, ఫుడ్ స్టోరింగ్కి అవసరం లేదు, వాటర్కి అవసరం లేదు, ఇంకా దేనికి మనం యూజ్ చేసేది. ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటే, మనం యుఎస్లో లేము, సో నాన్ వెజ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఫ్రోజన్ మీట్ తినే అలవాటు ఉండడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి ఫ్రెష్ మీట్ తినడం అలవాటు చేసుకోండి, కానీ ఫ్రోజన్ మీట్ అలవాటు మానుకోండి. ఇంకా దాన్ని యూజ్ చేసే పర్పస్ అంటే, ఎవరైనా సిటీలో కొంచెం దూరం ఉన్నారు, కూరగాయలకి మాకు ఇబ్బంది, తీసుకొచ్చిన కూరగాయలు ఆబ్వియస్గా ఇన్ని కెమికల్స్ కొట్టిన తర్వాత అవి 1 వీక్, అసలు 2 డేస్ బయట ఉన్నా కూడా పాడైపోతాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏ బిగ్ బాస్కెట్ నుంచి ఎంత క్వాలిటీ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ వెజిటేబుల్స్ అయితే
పాడవుతాయి. సో వెజిటేబుల్స్కి ఉండాలి, అది కూడా రోజు తీసుకోకుండా ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చే వాళ్ళకైతే అవసరం. రోజు ఎప్పటికప్పుడు కూరగాయలు ఫ్రెష్గా తీసుకుంటున్నాము లేదా మా ఇంట్లోనే అవుతున్నాయి అనుకున్న వాళ్ళకి అవసరం లేదు. సో ఫ్రిడ్జ్ని యూజ్ చేయడం మానేయడం అన్నది మన చేతుల్లోనే ఉంది, డిపెండ్స్ ఆన్ అవర్ హ్యాబిట్స్. హోప్ ఇది చూసి ఒక్కళ్ళైనా చేంజ్ అవుతారు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను నాకు యూజ్ షేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి పిట్టలు వస్తున్నాయని చెప్పాను కదా, వేగిపోయింది. ఎవరూ లేని ఆఫ్టర్నూన్ టైంలో బాగానే వస్తున్నాయి అవి. ఓకే అండి, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.